సరే ఇప్పుడు సైబర్ క్రైమ్ తీసుకుంటే సార్, మొత్తం సైబర్ క్రైమ్ చుట్టే క్రైమ్ అని తిరుగుతుంది. కత్తులు కటారులు లేకుండా కేవలం సిస్టమ్స్ మీద కీ మౌస్తో నడుతున్నారు. మీరు చూస్తున్న సైబర్ క్రైమ్లో ఏ టైప్ ఆఫ్ ఎక్కువ కేసులు వస్తుంటాయి? సైబర్ క్రైమ్ అంటూనే నేను ఒక క్రిమినల్కు థ్యాంక్స్ చెప్పి ముందు వదులుతాను. 98 ఆ టైంలో కోలా కృష్ణమోహన్ అనే అతను లాటరీకి సంబంధించిన, నాకు లాటరీ వచ్చిందని చెప్పేసి అడ్వాన్సెస్ తీసుకొని మోసం జరిగిన కేసు ఉంది కదా, ఆ కేసులో అది నన్ను హ్యాండిల్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ఫోరెన్సిక్స్లో సైబర్ ఫోరెన్సిక్స్ అన్న పార్ట్ ఉంది, దాని ద్వారా నేర్చుకోవచ్చని నేను సొంతంగా చేసుకున్నాను. ఇందాక మీరు అడిగిన ఇంకొక పాయింట్కి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు బాంబ్స్కు సంబంధించి అదర్ కంట్రీస్కి పంపించి చాలామందిని ట్రైనింగ్ ఇప్పించారు, నన్ను పంపలేదే మరి. అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే ఎవరి ద్వారా వచ్చింది అది? మీకు నేను సొంతంగా తయారు చేసుకున్న నాలెడ్జ్, అది పొగురుగా అంటాను లేదు నేను ఈ విషయం. నాకు అవసరం, నేను ఏఆర్ వాడిని, నాకు గుర్తింపు రావాలంటే నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలని చెప్పి నా అవసరం కొద్దీ నేర్చుకునేవాడిని. అంటే మిగతా వాళ్ళకి నేర్పించినా కూడా వాళ్ళు ఎవరు గ్రాటిట్యూడ్ చెప్పకపోవచ్చు. ఇప్పుడు మీరు సురేష్ని అడగండి, నేను కాదు అంటే అప్పుడు మనం విందాం. అంటే తాతకి దగ్గులు నేర్పడం అన్న ఒక పందానగడిని పంపు ఉండిపోవచ్చు కదా. అదే అట్లా, అందుకనే చాలామందికి నేను నేర్పించినా కూడా వాళ్ళు బయటికి రాకపోవచ్చు, చెప్పకపోవచ్చు. ఇప్పటికి కూడా చాలామంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆఫీసర్ల వరకు కూడా నేను వచ్చి చెప్పాను అనుకోండి క్రైమ్ సీన్ గురించి, దాని గురించి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీడు ఎక్స్పీరియన్స్ తోటి అన్నీ కొరిలేట్ చేసి కరెక్ట్గా చెప్పి ఉంటాడులే. కొన్ని కంజంక్షన్స్ ఉంటాయి, ఊహలు ఉంటాయి, ఆ ఊహలు కూడా వీడు కరెక్ట్గా లింకేజ్ చేసి లాజికల్గా చెప్పి ఉంటాడని ఒక అభిమానం ఉంటుంది ఆ పైన. కొత్తవాడు చెప్పాడు అనుకో, నిజం చెప్పినా కూడా అతనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. అట్లాగా చాలా ఇష్యూస్లో నాకు వాళ్లకు, ఆఫీసర్స్కు నాకున్న పర్సనల్ ర్యాప్ ఒకటి, నాకు సీన్ను అప్రాపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాలెడ్జ్ ఉండటం ఒకటి. సబ్జెక్ట్ ఒకటే తెలిస్తే కూడా లాభం లేదండి, చెప్పగలిగి ఉండాలి. లేటెస్ట్గా ట్రైన్ డీరైల్ అయింది అక్కడ విజయనగరం వైపు, దానికి కూడా ఆఫీసర్స్ నన్ను పిలిపించారు అంటే అది బాంబుల వల్ల అయిందా, డీరైల్ అయితే ఎలా అయింది, ఇవన్నీ కూడా నన్ను అడుగుతుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే నేను క్రైమ్ సీన్స్కి సంబంధించి నేను సరైన అవగాహనతో క్రైమ్ సీన్లో బిహేవ్ చేస్తాను. రీసెంట్గా మీరు సిటీలో జరిగిన అటాక్ కావచ్చు, ఒక పొలిటీషియన్ అబ్బాయిని, ఇటువంటి వాటిలో అన్నింటిలో కూడా నేను ఇమ్మీడియట్గా రష్ కావటం, ఒక లాజికల్ కంక్లూజన్ను తీసుకురావటం చేస్తూ ఉంటాను. విక్రమ్ గౌడ్ కేసు చెప్పింది పేర్లు, జనరల్గా నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాబట్టి పేర్లు చెప్పడంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను చెప్పను. ఓకే, సైబర్ క్రైమ్ మీరు చెప్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ విషయం వచ్చేసరికి అతని వల్ల నేను ఈ సబ్జెక్టు ఓన్గా స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ తోటి డిస్కస్ చేసుకుని గాంధీ గారు అని మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు ఈ పీరియడ్ అంతా కూడా. ఆయన బాంబుల్లో ఉండగా నేను, అరే వీడు క్రైమ్ సీన్ వెళ్తే ఖచ్చితంగా ఏదో క్లూ తీసుకొని వస్తాడు అని చెప్పి క్రైమ్ సీన్స్కి నేర్పి ఇన్ఛార్జ్కి పెట్టడం, క్రైమ్ సీన్స్ నుంచి అరే వీడు ఖచ్చితంగా ఈ కోలా కృష్ణమోహన్లో ఏదో ఒక క్లూ లాగుతాడు అని చెప్పి దాన్ని ఇవ్వటం, ఆయన విజన్ను నేను మెచ్చుకోవాలి. నాలో ఏముందో ఆయనకు తెలిసి ఉంది, కానీ నాకు తెలియదు నిజానికి. అంటే మీలో ఆయన టాలెంట్ గుర్తించారు? గుర్తించాడు. ఆయన పూర్తిగా నాకు ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా నేను నేర్పించాడు కూడా సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో నేను ముందుకు వచ్చాను సైబర్ క్రైమ్కి సంబంధించి. మనం ఇండియాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ బెంగళూరులో మొదలైంది, రెండోది పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మొదలైంది. కానీ సైబర్ ఫోరెన్సిక్స్ మొట్టమొదటిగా స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మొట్టమొదటిసారిగా 98లోనే మేము చేయడం జరిగింది. దానిలో దేనిలో చేసామంటే అప్పటికి ఐటీ యాక్ట్ లేదు, దొంగ నోట్లు ప్రింటింగ్ కేసులో చేశాము, ఈ కోలా కృష్ణమోహన్ కేసులో చేశాము. అప్పటికి ఇంత ఫోరెన్సిక్స్ తెలియకపోయినా ఉన్నంతలో చేసి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోర్టులో ప్రజెంట్ చేసి కన్విక్షన్ రావడం జరిగింది ఆ రెండు కేసుల్లోనూ. ఓకే, సో అందువలన నాకు ఇది మంచి కొత్త వే దొరికింది నాకు, అరే దీంట్లో ఏదో చాలా బాగుంది అని. అదే టైంలో నేను కొసోవోకు యుఎన్ మిషన్కి వెళ్ళాను నేను. అంటే దానికి కూడా పెద్ద టెస్ట్ ఉంటుంది, ఆల్ ఇండియా లెవెల్లో పాస్ అవుతే తప్ప మనము యుఎన్ మిషన్కి పోలేము. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు కొంత పరిచయాలు ఏర్పడటం, అక్కడి నుంచి స్కాట్లాండ్ యార్డ్ పోలీసు పోయి అక్కడ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్లో ఈ సైబర్ ఫోరెన్సిక్స్ ట్రైనింగ్ అవ్వటం,
తిరిగి వచ్చాక అంటే అక్కడ పోలీసులతో పరిచయాలే, నైజీరియన్స్ కూడా పరిచయాలే, అక్కడ పోలీసులతోటే పరిచయాలు రకరకాల క్రైమ్ చేసేందుకు వాళ్ళే కాబట్టి. బట్ అక్కడ నైజీరియన్స్ మీద నాకు పెద్ద అవగాహన లేదు ఆ రోజుల్లో. ఈ సైబర్ క్రైమ్ నేర్చుకొని వచ్చిన తర్వాత ఎఫ్ఎస్ఎల్లో ఒక యూనిట్ని స్టార్ట్ చేశాం. తర్వాత సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. బాగా మేము ఒక ఇనిషియల్ స్టేజెస్లో ఇండియాలో ఎవరు లేని చోట నేను రావడంతో వాళ్ళందరి దగ్గర ఒక్కొక్క కేసు ఉంటే ఉండవచ్చు, అన్ని స్టేట్స్లో అన్ని కేసులు నాగరికే వచ్చేది. సిబిఐ వాళ్ళు కంప్లీట్గా నేనే చేసి పెట్టేవాడిని. ఒక జస్టిస్ను అరెస్ట్ చేసిన కేసులో కూడా వాళ్ళకి సంబంధించిన డేటాను రికవర్ చేయటం, ఒక అడిషనల్ డీజీని అరెస్ట్ చేసిన కేసులో డేటాను రికవర్ చేయటం, ప్రజెంట్ చేయటం, ఈ పొలిటీషియన్లో హర్యానా పొలిటీషియన్స్ని అరెస్ట్ చేసిన కేసులు కూడా డేటాను రికవర్ చేయటం, ఇట్లాంటివి పెద్ద పెద్ద కేసులు, సత్యం కేసు, ఇట్లాంటివి నాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రావటం వల్ల, ఆ టైంలో నేను అక్కడనే కొంచెం పాపులర్గా ఉండటం వల్ల, నా దగ్గర ఎక్విప్మెంట్ ఉండటం వల్ల మంచి మంచి కేసులు రావటం, ఆ కేసులను చేయటంలో మంచి ఎక్స్పోజర్ రావటం, వాటికి సంబంధించిన కోర్టులు అటెండ్ కావటం, ఈ టెర్రరిస్ట్కి సంబంధించినవి, ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించినవి కోర్టులు అటెండ్ కావటం, డిఫెన్స్ అడ్వకేట్స్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు చాకచక్యంగా జవాబు చెప్పవలసిన అవసరం రావటం, ఇవన్నిటి వల్ల ఒకదాని వల్ల ఒకటి, ఇంకో దాని వల్ల ఒకటి, ఇంకో దాని ఒకటి బ్రెయిన్కు సరైన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన లీగల్ నాలెడ్జ్ కూడా ఏర్పడింది. ఇప్పుడు లీగల్ నాలెడ్జి ఉండి, ఫోరెన్సిక్ నాలెడ్జి ఉండి, ఇన్వెస్టిగేషన్ నాలెడ్జి ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇండియాలో మీకు ఎవరు దొరకరు. ఆ అదృష్టం నాకు దక్కింది. మళ్ళీ నేను ఇన్వెస్టిగేటర్ కాదు, ఏఆర్వాణి. సో ఏఆర్వాడికి ఇన్వెస్టిగేషన్ నాలెడ్జ్ ఏంటి, లా నాలెడ్జ్ ఏంటి, ఫోరెన్సిక్ నాలెడ్జ్ ఏంటి రావాలంటే నేను దైవుణ్ణి విపరీతంగా నమ్ముతాను, దైవుని దయ. అంటే అదొక జెలసీ ఉండొచ్చు, ప్రొఫెషనల్ జెలసీ ఉండొచ్చేమో మీ మీద. జెలసీ అన్న వర్డ్ పెద్దది సార్, చాలా చిన్న, నేను చిన్నవాడిని నిజానికి. కాకపోతే కోపం ఉంటుంది సార్, నేను నా బిహేవియర్ వలన, నేను మాట్లాడే విధానం వలన. అంటే అదే ఒక ఎలిగేషన్ ఉంది, రామ్మోహన్ రావు గారు స్పాట్లో వెంటనే అరుస్తారు కానీ తర్వాత కూల్ అవుతారు, తర్వాత దగ్గర తీసుకొస్తారు. నాకు కొంచెం అదే అవుట్ స్పోకెన్ క్యారెక్టర్స్ వల్ల నేను చాలా చోట్ల దెబ్బతిన్నాను, దెబ్బతింటూనే ఉన్నాను, మార్చుకుంటున్నాను, అయినా దెబ్బతింటూనే ఉన్నాను, అది తప్పట్లేదండి. అదే కొన్ని నిజాలు పబ్లిక్లో ఒప్పుకోవడం వల్ల కనీసం ఆ పాపం నుంచి సగం నుంచి అన్న బయటపడతాం. ఏ కొంచెం తిట్టేస్తుంటాను నా టీమును, వాళ్ళను వీళ్ళను కొంచెం నేను గట్టిగా అరుస్తుంటాను.